కల్పిత జీవుడు కాల్పనికమైన ప్రకృతి ఉంటుందందుకనే శంకరులు అంటారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు అలాగనే ప్రకృతి పరమాత్మను విడిచి ఉండలేడు జీవుడు పరమాత్ముడి కంటే అన్యమై ఉండలేడు ప్రకృతి పరమాత్మ కంటే అన్యమై ఉండలేదు కానీ జీవ ప్రకృతులు లేకపోయినా పరమాత్మ శాశ్వతమై ఉండగలడు అందుకనే పరమం గుర్తుపెట్టుకోండి మనం అపరం దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళం కాబట్టి ఆ పరమాత్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం కాబట్టి ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం అది వీటన్నిటికీ అతీతమైంది దేహేంద్రియ మనోబుద్ధులకి కాలాలకి ఇంద్రియాలకి వస్తువులకి పదార్థాలకి మూలాలకి తత్వాలకు అన్నిటికీ అతీతమై సత్యమై ప్రకాశిస్తుంది పరమాత్మ తత్వం కాబట్టి ఇక్కడ అక్షరం బ్రహ్మ పరమం మూడు శబ్దాలు వాడారు పరమం అంటే విలక్షణమైనది అతీతమై ఉన్నటువంటిది ఈ నామరూపాలు నశించిపోయినట్టు అది నశించలేదు పరమమైనది దివ్యమైనటువంటిది అదేమిటి తత్పదవాచ్యార్థం బ్రహ్మ తత్ అంటే తత్వమసి మహావాక్యం రాబోతుంది దాని గురించి తత్ అనే శబ్దం గురించి చెప్పారు తత్ అంటే ఏంటి ఆ పరమాత్మ ఇక్కడ స్వభావః ఆధ్యాత్మముచ్యతే బాగా చూడండి ఆధ్యాత్మం అంటే ఆత్మానం అధికృత్య యో వర్తతే స ఆధ్యాత్మః అంటే ఈ శరీరం ఉంది కదా ఇప్పుడు భగవంతుడి గురించి పక్కన పెట్టండి ఈ శరీరం ఉంది కదా ఈ శరీరం ఏంటి ప్రకృతి బాగా చూడండి ఇది ప్రకృతేనా కాదా ప్రాకృతికమైందా కాదా దీంట్లో నీళ్లు ఉన్నాయి దీంట్లో అగ్ని ఉంది దీంట్లో గాలి ఉంది దీంట్లో పృథ్వీ తత్వం ఉంది ఆకాశం ఉంది ఇది ప్రకృతి తత్వం ఇది ఈ శరీరం అంతా ప్రకృతి అందుకనే ప్రకృతి ఏమిటి కలిసిపోతూ ఉంటుంది కనుమరుగవుతూ ఉంటుంది కదిలిపోతూ ఉంటుంది నిరంతరం జరుగుతుందా లేదా రోజు రోజు క్షణ క్షణం మనం ఈ ప్రకృతి కరిగిపోవడం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే వచ్చిందో డేట్ ఆఫ్ డెత్ కి ఇది పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి ఇది ప్రకృతి కాబట్టి ఇప్పుడు మీరేం బెంగ పెట్టుకోకండి దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఇన్నోవేటబుల్ కాబట్టి పొయ్యాడు పొయ్యాడని బెంగ పెట్టుకోకండి అబ్బా ఎక్స్పైరీ డేట్ పర్ఫెక్ట్ గా పనిచేసిందని అనుకోండి పోకుండా ఉండిపోయాడు అనుకోండి అయ్య బాబాయ్ వీడికి ఎక్స్పైరీ డేట్ పడలేదు ఇదేదో సమస్య ఇది చాలా ప్రమాదమైంది ఎక్స్పైరీ డేట్ ఉంది అనే కన్ఫర్మేషన్ ఎలాగా ఎప్పుడు పోతేనే అప్పుడు కరెక్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంది పర్ఫెక్ట్ పోలేదనుకోండి డౌట్లు వస్తాయి మనకు కాబట్టి ఇక్కడ ఒక విషయం ఆలోచించండి ప్రధానమైన అంశం ఇది ప్రకృతి శరీరం అంతేనా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ప్రకృతి క్షేత్రం ఇది ఒక సద్గురువును ఆశ్రయించి సత్యాన్ని పొందేంత వరకు వీడికి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం కాబట్టి మీరు బాగా ఆలోచన చేస్తే ఒక తీవ్రమైనటువంటి ఆలోచనతో బయటపడ్డ అంశం ఏంటనంటే నేను సరిగ్గా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఈ గీతని సరిగ్గా గీసుకోవాలి ఈ గీత మనకు మార్గము అని గుర్తించి దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు నాకు బోధపడ్డ అంశం ఏంటనంటే ఇది ప్రకృతి అండి చాలా అర్థవంతమైన ప్రకృతి పరమాత్మ యొక్క ప్రతి క్రియ ప్రతి ఊపిరి దాంట్లో అర్థమే ఉంటుంది పరమార్థము ఉంటుంది రెండింటినీ గుర్తించగలగాలి మన దాంట్లో అనర్థాలు ఉంటాయి కానీ పరమాత్మ దాంట్లో పరమార్థమే ఉంటుంది ఈ శరీరం ఇది ఇది ప్రకృతి దీని యొక్క స్వభావం ఏంటి క్షరం ఇది ఒకప్పుడు పుట్టింది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత వస్తుంది అవన్నీ ఏ ఇంద్రియమైనా ఇంకో చోట పెడితే ఏమిటి దీన్ని ఇంకో చోట పెడితే ఏమిటని కానీ ఆలోచించండి కరెక్ట్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఏవేవి ఎక్కడ ఉండాలో అక్కడ వాడికి తెలిసింది సపోజ్ ఈ ముక్కుని పోని ఇక్కడెక్కడ కాకుండా లోపల పెట్టాడు అనుకోండి మనం షర్ట్ వేసుకుంటాం బనియన్ వేస్తాం అన్ని వేస్తాం కదా గాలి పీల్చేది ఏమిటి ముక్కే ఇప్పుడు ఏం చేయాలి జిప్పు పెట్టి దానికోసం సపరేట్ గా హోల్ పెట్టుకుని గుర్తించుకోవాలి కుదరదు మీరు ఎక్కడైనా పెట్టి చూడండి దీన్ని అంటే ఈ ప్రకృతి అర్థవంతమైన ప్రకృతి దీన్ని ఎక్కడ ఏది పెట్టాలో ఏది ఉంచాలో చాలా అద్భుతంగా ప్లాన్ చేసి పెట్టబడినటువంటిది ఈ ప్రకృతి
మనం ఒక ఇల్లు కట్టేటప్పుడే ఇంజనీర్ ఈ పిల్లర్ వేయాలి కాలం వేయాలి ఇక్కడ ఇలా డెకరేటివ్ ఇక్కడ ఇది ఇక్కడ కిటికీ పెడతాం ఇక్కడ గుమ్మం పెడతాం ఓ ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లు కట్టడానికి జడ పదార్థాన్ని కట్టడానికి అంత ప్లాన్ చేస్తే చేతనవంతమైనటువంటి ఆ పరమాత్మ ఈ శరీరాన్ని వాడుకోవాలన్నప్పుడు ఎంత అర్థవంతంగా చేసుకుంటారండి చేసుకుంటాడు అందుకనే దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అర్థమైందే కాబట్టి ఇక్కడ మనం ఒక్క అడుగు ముందుకు వేసి ఆలోచన చేస్తే ఈ ప్రకృతి అర్థవంతమైంది ప్రణాళికాబద్ధంగా తయారైంది కానీ ఇది ఏమైపోతుంది ప్రతిక్షణం కలిసిపోతూ ఉంది కదిలిపోతూ ఉంది కదిలిపోతూ ఉంది ఎక్కడికి కదులుతూ ఉంది కలిసిపోవడానికి కదులుతుంది కనుమరుగవ్వడానికి కదులుతుంది కానీ ఇంత ప్రకృతిని వాడుకునేది ఎవరు ఈ చెయ్యితోటి దీన్ని తీయాలి ఇది ఇక్కడ పెట్టాలి అని చెయ్యి అనుకుంటుందే ఎవరనుకుంటారు నేను నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీ అందరితోటి భగవద్గీత చెప్పాలి ఈ శ్లోకం నుండి ఈ శ్లోకం దాకా చెప్పాలి అని చెప్పేది ఎవరు నాలికన నోరా ఎవరు నేను ఇప్పుడు అది చూడాలి అనుకోండి కళ్ళు తెరిచించుంటుంది కానీ ఒక్కోసారి చూడండి అలా కళ్ళు తెరిచించుతాం కానీ మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఏవో పోతున్నాయి అడుగుతాడు ఏమండి నీ కళ్ళ ముందే పోయానే అయిందాక ఏమిటి చూడలేదా అంటే ఏమోనండి కళ్ళు తెరిచించాను కానీ నేను లేను అక్కడ నేను చూడాలనుకుంటేనే నా కంటి ముందు ఉండేటువంటిది నా కంటికి కనపడుతుంది నేను వినాలనుకుంటేనే నా చెవికి మీరు చెప్పే వినపడుతుంది కాబట్టి స్వామి ఇక్కడ కూర్చున్న మాలో ఎవ్వరం కూడా ఇంకా అనుకోలేదు ఇంతవరకు వినాలని కాబట్టి మీరు చెప్తూ ఉన్నా అలాగనే ఉన్నాం మేము వినాలని సంకల్పం చేశారు కాబట్టే ఉదయాన్నే లేచి అన్ని పనులున్నా పక్కన పెట్టేసి పరుగులు తీసుకుంటూ ఇందులోకి వచ్చి కూర్చున్నాం మనం అవునా ఆ సంకల్పం ఎక్కడ జరుగుతుంది కంటిలోనో ముక్కులోనో చెవిలోనో కాళ్ళలోనో జరగదు ఎక్కడ మనస్సులో గుర్తుపెట్టుకోండి ఆ మనస్సులో కలిగే సంకల్పాన్ని ఆ సంకల్పాన్ని కలిగించింది ఎవరు నేను అనేవాడు అర్థమైందా ఆ నేను అనేవాడే కనుక ఉదయం లేవలేదనుకోండి భగవద్గీత లేదు ఎనిమిదో అధ్యాయం లేదు ఏమీ లేదు పోవడమే ఇంకంతే ఏం సంకల్పం రాదు వికల్పం రాదు శరీరం కదలదు అందరు వచ్చి కదుపుతారు ఈయన కుదుపుతారు ఎవరు కదిపిన ఇలా కదులుతుంది ఓన్లీ వదిలేస్తే మళ్ళీ ఎవరో చెయ్యి ఇలా పడతారు లేస్తుంది మళ్ళీ వదిలేస్తే పడిపోతుంది కానీ గుర్తుపెట్టుకోండి బయట ఈ చెయ్యిని లేపాలంటే ఒకడు కావాలి ఎప్పుడు నేను లేనప్పుడు కానీ నేనున్నప్పుడు ఎవడక్కర్లేదు నేను సంకల్పిస్తే చాలు చేయి లేచిపోతుంటుంది బయట దీన్ని నేను లేకపోతే మొయ్యడానికి నలుగురు కావాలి కానీ నేనుంటే ఎవడక్కర్లేదు నా అంతట నేనే లేచిపోతున్నాను అంటే ఒక సంకల్పానికి ఎంత బలం ఉందో చూడండి సంకల్ప మాత్రం చేత ఇంత బరువుని లేపేస్తున్నాను అదే నా సంకల్పం లేకపోతే నేను లేకపోతే నేను తప్పుకుంటే దీన్ని లేపడానికి ఎంతమంది కావాలి నలుగురు కావాలి అంటే ఈ శరీరాన్ని లేపేది ఎవరు సంకల్పము గుర్తుపెట్టుకోండి శరీరం లేవదు శరీరం జడం కానీ దీన్ని లేపేదెవరు సంకల్పము ఆ సంకల్పాన్ని సంకల్పించిందెవరు నేను గుర్తుపెట్టుకోండి పరమాత్ముని మర్చిపోండి కొంతసేపటికి పక్కన పెడదాం పరమాత్ముని ఎత్తుకుంటే ఇంకా అసలు వదిలిపెట్టలేని స్థితిలో వాణ్ణి మనతో ఏకం చేసుకోగలగాలి అప్పుడే అది బంధం అదే యథార్థమైన మోక్షం అదే మోక్షం అంతేగాని ఏదో బట్టలు వేసుకుని విప్పినట్టుగా పరమాత్ముని విప్పకూడదు అందుకనే నా తాపత్రయం కాబట్టి ఇంత ప్రకృతి ఈ శరీరం ఇంత ప్రకృతిని కదపాలి అని అంటే సంకల్పం కారణం అర్థమైందా ఆ సంకల్పాన్ని సంకల్పించింది ఎవరు నేను గుర్తుపెట్టుకుని ఇంకా దేవుడి గుడి మాట్లాడతాను నేను ఈ నేనెవరండి ఈ నేనెవరు ప్రకృతి కాదు కదా ప్రకృతి కంటే విలక్షణం అందుకని ప్రకృతిని వదిలేసి వెళ్ళిపోతున్నానుగా నేను ప్రకృతే నేననుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నేను కూడా చచ్చిపోవాలి అందుకనే మనం ఏమంటున్నాం చనిపోయాడండి చనిపోయాడంటున్నాం చని పోయాడు అది కొనిపోయాడు చనిపోలేదు వాడు ఏమిటి కొనిపోయాడు ఏమిటి కొనిపోయాడు వాడు ఏం పట్టుకుపోయాడు వాడు ఈ శరీరాన్ని వాడుకుని దీని ద్వారా చేసినటువంటి కర్మలన్నింటినీ మూటగట్టుకుని పోయాడు వాడు అంతే బస్ వాడు చనిపోలేదు వాడుపోతే ఇది పడిపోయింది అంతే బస్ ఇది వాడిపోయింది వాడుపోతే ఇది వాడిపోయింది ఇది పడిపోయింది అంతేగాని వాడికేం చావు లేదండి గుర్తుపెట్టుకోండి చావు నేను అనేదానికి చావు లేదు శరీరం పడిపోతుంది దట్స్ ఇట్
గుర్తుపెట్టుకోండి. ఈ పువ్వుని చెట్టు నుంచి తింపామనుకోండి, పువ్వు చెట్టు నుండి వేరైన తర్వాత పువ్వు చచ్చిపోతుంది, రేపు కనబడకుండా పోతుంది. కానీ గులాబీ చెట్టు అలానే ఉంటుంది, రేపు ఇంకో పువ్వు వస్తుంది. అర్థమైందా? పువ్వుని చెట్టు నుంచి వేరు చేశారు. ఈ పువ్వు రేకలు అన్ని వచ్చే చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇది ఇంకో 2 గంటల తర్వాత రేకలు బాగా నలిగిపోతాయి. రేపటికి నిజంగా చూస్తే అసలు ఈ పువ్వు ఉండదు, కానీ చెట్టు అలానే ఉంటుంది. అలాగనే ఈ శరీరం కూడా అంతే. ప్రకృతి ఇది ఆవిర్భవించినప్పటి నుండి ఇది కనుమరుగవడానికి, కదిలిపోతూ ఉంది, కలిసిపోవడానికి. కానీ దీన్ని వాడుకునే నేను మటుకు అలా కాను. అందుకనే ఆ నేను అనే దానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెత్ లేదు. దీనికి ఉంది డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ దీనికి ఎక్స్పైరీ డేట్ పడిపోయింది, మనం ఏడుస్తున్నాం. ఎక్స్పైరీ డేట్ పడిన తర్వాత ఎందుకు ఏడవాలి? పడకముందే ఏడవండి. అంటే ఎవరి దగ్గర ఏడవాలండి? మాకు అర్థం కావట్లేదు. ఎవరు తయారు చేశారో వాళ్ళ దగ్గర ఏడవండి. అంటే మా అమ్మగారు నాన్నగారి దగ్గర అండి. అప్పుడు ఏడిస్తే కూడా ఆయనకు వినపడదు కదండి, మా నాన్నగారికి ఇవి తయారు చేసేస్తున్నావు, నాకు డేట్ ఆఫ్ డెత్ వేయకు, ఇప్పుడే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వేయని చెప్పండి. వినగలడా? వినడండి. ఎందుకని? వాడికే డేట్ ఆఫ్ డెత్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, వాడి లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది, వాడి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఈ లోకంలో మనం మొర పెట్టుకునే దానికి లేదు. పడ్డాము అని అంటే పోవాలి, దట్స్ ఇట్. దానికి ప్రిపేర్ అవ్వే. నేను ప్రిపేర్డ్ గా లేను స్వామీజీ, లేకపోతే నష్టం లేదు, పీక్కుపోతారు అంతే. నువ్వు ప్రిపేర్, నీ ప్రిపేర్నెస్ ఎవరికి కావాలి? నేను ఇంకా ప్రిపేర్, ఇప్పుడు ఎవరన్నా స్వామి ఇక్కడి నుంచి వెళదామా అన్నారనుకోండి, సపోజ్ నేను అన్నాను నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి అంటే, ఓకే ఇంకో అరగంట వెయిట్ చేస్తానచ్చు, ఇంకో గంట వెయిట్ చేస్తానచ్చు. కానీ గుర్తు పెట్టుకోండి, యముడు మటుకు నేను ప్రిపేర్డ్ గా లేనంటే ఊరుకోడు. నీ ప్రిపరేషన్ ఎవరికి కావాలి? పద అంటారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే ఈ ప్రకృతిని వాడుకునేది ఒకటి ఉంది, అదెవరు? ఆత్మ. బాగా ఆలోచించండి, అదెవరండి? నేను, 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 నేను. అందుకనే ఇక్కడ కృష్ణుడు స్వభావోధ్యాత్మముచ్యతే స్వభావ స్వస్య భావ స్వభావ, అంటే నా యొక్క యథార్థమైనటువంటి ఉనికి ఏమిటది? శరీరం కాదు. నా ఉనికి ఏమిటి? శరీరం కాదు. నా ఉనికి ఏమిటి? నేను అనేదే నా ఉనికి. ఆ నేను అనేది కనుక ఉదయం లేవకపోతే శరీరంలో, నేను అనేది కనుక ఉదయించకపోతే శరీరం ఏమైపోతుంది? తీసుకెళ్లిపోవాలి, ఆ రోజు ఆఖరి అంతే. అర్థమైంది? అది ఏమిటోనండి, నిన్నంతా బాగానే ఉన్నారండి, రాత్రి కూడా మాట్లాడి పడుకున్నారండి, అన్నీ చెప్పారండి, ఉదయం కనపడలేదండి మనిషి, వదిలేసిపోయారండి. మీరు చూడండి, అంటే ఎవడు మేల్కుంటే ఇందులో శరీరం అర్థవంతంగా తిరుగుతూ ఉంటుందో, ప్రకృతిలో చరిస్తూ ఉంటుందో, ఎవడు తప్పుకుంటే ఈ శరీరం అలా పడిపోతుందో, వాడెవరు? నేను. బాగా గుర్తించండి. ఇప్పుడు దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ స్వభావ ఆధ్యాత్మముచ్యతే, ఆ నేననేది ప్రధానం అర్జున, ప్రకృతి కాదు. ఎందుకని? ఇది ఇట్స్ ఆల్ దేర్ మ్యాటర్, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్, దట్ ఈజ్ ది మ్యాటర్. ఇదేంటిది? ఇది ఒక మ్యాటర్ ఇది కదా, ఇది ఒక పదార్థం, ఇది ఒక వస్తువు, ఇది ఒక జడం, దట్ ఈజ్ ది మ్యాటర్, దట్స్ ఇట్. దీని మీద ఎక్కువ కసరత్ చేయక్కర్లేదు. ఎవరి మీద కసరత్ చేయాలి? దీన్ని వాడుకునే వాడి మీద కసరత్ చేయాలి. ఈ శరీరాన్ని కాదు మనం కన్సర్న్ చేయవలసింది, ఈ శరీరాన్ని వాడుకునే శరీరీ. అర్థమైందా? ఆ శరీరిని మనం కన్సర్న్ చేయాలి, వాణ్ణి ముట్టుకోవాలి. అందుకని ఇక్కడ కృష్ణుడు అర్జునుణ్ణి కొద్దిగా ముందుకు నెట్టాడు. అయ్యా వాణ్ణి ముట్టుకో, దీన్ని పట్టుకుని ఆగిపోతున్నావు, దీని దాకా వెళ్లి ఆగిపోతున్నావు. మనం చర్మం దాకా వెళ్లి ఆగుతున్నాం, చర్మాన్ని దాటితే మర్మం దగ్గరికి వెళతాం. అర్థమైందా? చర్మం దాకా వెళుతున్నాం, ఆగిపోతున్నాం, చర్మాన్ని దాటగలిగితే మర్మం ఉంటుంది. అందుకని ఇక్కడ మనం గుర్తించవలసింది, ఆధ్యాత్మము అని అంటే నేను అనేటువంటి ఆ ఆత్మ, జీవాత్మ. అంతేకాదు, ఇక్కడ భూతభావోద్భవకర విసర్గ కర్మ సంగిత. అంటే కర్మ అంటే ఏమిటి? మొట్టమొదట పరమాత్మ అంటే ఏమిటో అడిగాడు, చెప్పాడు ఆయన. సత్యమైనటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు రెండోది, జీవుడంటే ఎవరని అడిగాడు? జీవుడంటే ఎవరు? శరీరాన్ని వాడుకుంటూ వాడు వచ్చిపోతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, వస్తుంటాడు, పోతుంటాడు. అర్థమైందా? వాడెవరు? జీవాత్మ.
చూడండి అయితే జీవాత్మ వేరు పరమాత్మ వేరా ఆ టాపిక్ వస్తుంది మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తాం అది అంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది పరమాత్మ వేరు వాడొకడు ఈ జీవాత్మ అంటే వేరు వీడి శరీరాలను వాడుకుంటూ ఉంటాడు పోతూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ ఏమిటి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి జీవాత్మకి చావు లేదు జీవాత్మ శాశ్వతం పరమాత్మ శాశ్వతం అతనికి చావు లేదు ప్రకృతికి చావు ఉంది కాబట్టి శరీరం చనిపోతుంది మరి జీవాత్మ ఎవరు పరమాత్మ ఎవరు మరి వీళ్ళిద్దరూ వేరైపోతే అసలు ఏంటి సంబంధం ఏంటి అసలు ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ వస్తాయి కాబట్టి ముందు ఒక్కొక్క ముక్క చెప్తున్నాడు ఆయన ఈ ఒక్కొక్క ముక్కని చెప్పి ఈ ముక్కలన్నిటిని కలుపుతాడు ఆయన తర్వాత కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి ఇవన్నిటిని ఆయన ఒక్కొక్క ముక్క స్లైస్ చేసి పెట్టాడు అర్జునుడు ఆ ఒక్కొక్క స్లైస్ ని విభజించి చూపిస్తున్నాడు చూపించి అన్నిటినీ కలిపి సమాహారం చేసి చెప్తారు భూతభావోద్భవకర విసర్గ కర్మసంజ్ఞిత మనం అక్షరం పరమం బ్రహ్మ ఈ మూడు చూశాం అంటే తత్పద వాచ్యానికి అర్థాన్ని దాని యొక్క లక్ష్యాన్ని ఇక్కడ చెప్పారు అంటే తత్ అనేటువంటి శబ్దానికి అర్థం త్వం అనేటువంటి శబ్దానికి అర్థం స్వభావ ఆధ్యాత్మముచ్యతే అంటే ఎవరైతే నేను 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 అంటున్నాడో ఈ శరీరంలో ఎవడు ఉంటే ఈ శరీరానికి ఆ ఉనికి ఆ శక్తి ఉందో ఆ నేను అనేటువంటిది ఏమిటి మనం జీవుడు అంటున్నాం జీవుడికి ఏమైనా ఉనికి ఉందా బుడగకి ఏమైనా ఉనికి ఉందా ఒకవేళ బుడగ నేను నీళ్లతో విభేదిస్తున్నాను నాకు నీళ్లతో పని లేదు ఇంకా నేను స్వయంగా ఉంటాను అనుకుంటే బుడగ ఉండగలదా నీళ్లతో విభేదించి బుడగ తన ఉనికిని స్వయంగా చాటుకోవాలనుకుంటే ఎంత పొరపాటో తన ఉనికికే భంగం ఏర్పడుతుందో తన ఉనికే పూర్తిగా తొలగింపబడుతుందో తనకు ఉనికే లేదో తొలగింపబడటంగా తనకు ఉనికి లేదు నీళ్లతో విభేదిస్తే తనకు ఉనికి లేదు అలాగనే జీవుడు పరమాత్మ కంటే అన్యంగా నేను ఉండాలి నేను స్వయంగా వ్యక్తమవ్వాలి నేను స్వతంత్రుణ్ణి అనుకుంటే ఇంకా వాడికి ఉనికి లేదంతే కాబట్టి ఆ జీవ శబ్దానికే ఉనికి పరమాత్మ అది గుర్తించాలి మనం ఎందుకు అంత నిర్ధారణతో చెప్తున్నామనంటే మత్తపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అన్నాడు నాకంటే ఇంత పిసరు కూడా ఒకటి వేరుగా ఉనికి పొంది ఉండడానికి లేదు దేనికి ఉనికి లేదు అన్నిటికీ ఉనికి నేనే అయి ఉన్నానని కాబట్టి ఇక్కడ స్వభావ అధ్యాత్మముచ్యతే అన్నప్పుడు మనం మామూలుగా నేను అనేటువంటి దాన్ని గుర్తిస్తాం కానీ భగవంతుడు వేరు నేను వేరు అనుకుంటాం అక్కడే సమస్య వస్తూ ఉంటుంది అంటే నేను వేరు భగవంతుడు వేరు అని అంటే నాకు స్వయం ఉనికి ఉంది నేను స్వతంత్రుణ్ణి కాబట్టి నేను భగవంతుడితో సంబంధం లేదు అర్థమైందా అప్పుడు ఏమవుతుంది భగవంతుడితో ఒకవేళ నేను సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఏ రకంగా సంబంధం పెట్టుకోవాలి వాడి నుండి ఏమైనా పొందడం కోసం సంబంధం పెట్టుకోవాలి అంతేగాని ఏకమై ఉండడానికి సంబంధం పెట్టుకోలేం కదా ఏకం కాలేం కదా ఏకం కాలేనప్పుడు మా ఇద్దరి మధ్య సంబంధం ఏమవుతుంది వాడు ఇచ్చేవాడు నేను పుచ్చుకునేవాడిని అవుతుంటాను సో అది కాదు ఇక్కడ సంబంధం కృష్ణుడేమన్నాడు మత్తపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అన్నాడు కాబట్టి ఇక్కడ తనకంటే అన్యమైనటువంటి దానికి ఎక్కడ ఒక ఉనికి లేదు సర్వము తానైన వాడెవ్వడు అన్ని తానే ప్రకాశిస్తున్నటువంటిది ఉనికి అంతేకాదు భూతభావోద్భవకర విసర్గ కర్మసంజ్ఞిత అర్జునుడు అడిగినటువంటి మూడో ప్రశ్న మొట్టమొదటిది కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని అడిగాడు ఆయన సో ఇక్కడ కర్మ అంటే ఏంటంటే భూతభావోద్భవకర విసర్గ కర్మసంజ్ఞిత అని బాగా చూడండి భూతానాం భావ భూతభావ అంటే సమస్త భూతముల యొక్క పుట్టుక దేనివల్ల జరుగుతుంది ఇప్పుడు నేను పుట్టాను దేనివల్ల జరిగింది నేను పుట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి తల్లి తండ్రి అనేటువంటి భౌతికమైనటువంటి కారణం సూక్ష్మ కారణం ఒకటి ఏంటి నా కర్మ అసలు నా కర్మ అంటూ పుట్టుక లేకపోతే వాళ్ళిద్దరూ ఏం చేస్తారు వాళ్ళిద్దరు నన్ను పుట్టించలేరు కదా నాకు ప్రారంధం ఉండాలి ఆ ప్రారంధం వాళ్లతో ముడిపడి ఉండాలి ఆ పరిసర ప్రాంతాలతో ముడిపడి ఉండాలి ఇవన్నీ
వెనకాల వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంత ప్రిపరేషన్ ఉంటే అప్పుడు తల్లిదండ్రి యొక్క కారణం నిమిత్త కారణం ఉంటుంది భౌతిక కారణం కాబట్టి తండ్రి తన యొక్క అంశాన్ని తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టేటప్పుడు ఏ జీవి అయితే ఆ గర్భాన్ని ఆశ్రయిస్తూ ఉందో ఆ జీవికి భౌతికతకు కావాల్సినటువంటి ఏర్పాట్లు తల్లిదండ్రి చేస్తారు కానీ ఆ కర్మకు జీవుడే కారణం ఆ కర్మకు కారణం ఎవరు జీవుడే తల్లిదండ్రి కాదు నా జన్మకు కారణం ఏంటి రెండే ఒకటి తల్లిదండ్రి మనకు కంటికి కనిపించే కారణం మేం కన్నాము అయ్యో మేం ఇంత కష్టపడ్డాం మేం పెంచాం అంటారు కానీ అసలు వీడికి కర్మే లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి కంటారు వాడి కర్మ వీళ్ళతో ముడిపడకపోతే ఎక్కడి నుంచి పుడతారు అక్కడే ఎందుకు పుట్టాలి నేను ఎందుకు అక్కడే పుట్టాలి ఏ ఇక్కడ ఒంగోలులో పుట్టకూడదా ఏం లేకపోతే ఇంకో ఊరిలో పుట్టకూడదా లేకపోతే ఇంకో తల్లిదండ్రి యొక్క గర్భంలో పుట్టకూడదా ఏం భగవంతుడు ఎందుకు భగవంతుడు ఏమైనా చేయించాడా నథింగ్ ఆ కర్మ యథా కర్మ యథాశ్రుతం ఎక్కడ ఉత్పత్తి అవ్వాలి ఎక్కడ పెరగాలి ఏం జరగాలి ఇట్స్ ఆల్ ప్రిడిస్టైన్ ప్రారంభాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మన కర్మను ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు నేను అనుకునేవి పక్కకు పోతే ఆ ప్రారంభానికి ప్రాధాన్యత ఇస్తాను అది ఏం చేయాలనుకుంటుందో దాంట్లో నేను దాన్ని కావలసినట్టుగా దాన్ని ఉపయోగించుకుని దాంట్లో ముందంజలో వెళ్ళగలగాలి అందుకని నేను అనుకునేది రాలేదు కాబట్టి నాకు ఇంక వేరే ఏది అక్కర్లేదు అనుకుంటే వాడు అసమర్థుడైపోతాడు అందుకనే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు సో నేనేమంటానంటే వాట్ ఈజ్ డిస్పోజ్డ్ బై ది గాడ్ అంటే డిస్పోజ్ అంటే ఏంటి ఆయన మనకు విడిచిపెట్టాడు ఇది ఇది నీ యొక్క పని ఇదని విడిచిపెట్టాడు డిస్పోజల్ అంటే వదిలిపెట్టేశాడు అనకండి డిస్పోజల్ అంటే తీసిపాడేశాడు అనకండి డిస్పోజ్ చేయాలంటే ఏమని అర్థం ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్పర్స్ చేయాలంటే ఏమని అర్థం పంపించాలని అర్థం మనల్ని పంపాడు ఏ పని మీద పంపాడో వాడికి తెలుసు ఆ పని మనకు తెలియదు మనం ఏమనుకుంటాం మనం ఈ పనే చేద్దాం అనుకుంటాం మనం కానీ వాడి పని వేరే ఉంటుంది ఆ కర్మ భగవంతుడు అంటే ఆ కర్మ మనల్ని లీడ్ చేస్తుంది మనం గుర్తించామనుకోండి ఓహో నన్ను నా జీవితం ఇలా లీడ్ చేస్తుంది నా కర్మ నేను దీంట్లో ఆ ఔన్నత్యాన్ని సాధించాలి కాబట్టి ఇక్కడ కర్మ అనేటువంటిది మనకు తెలియకుండా నిరంతరం జరిగిపోయే ఒక వ్యవస్థ అది అసలు ఆ కర్మ అనే వ్యవస్థ తీసేస్తే అసలు మనం ఎవరిమి మనం ఎందుకు వచ్చాం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వీడెవరు నన్ను కనడానికి వీళ్ళెవరు నేను అసలు వాళ్ళ దాంట్లో పుట్టడానికి నేనెవరిని వాళ్ళెవరు నేనేమన్నా ఎంచుకుని పుట్టానా ఈ తల్లిదండ్రి కడుపులో పుట్టాలని పైనుంచేమన్నా చూసి ఓహో ఇది బాగుంది ఇండియాలో పలానా ఆంధ్రాలో పలానా ప్లేస్ లో పలానా వీళ్ళిద్దరున్నారు అక్కడికి వెళ్ళి నేను పుట్టాలని నేనేమన్నా ఎంచుకున్నానా లేదు వాళ్ళేమన్నా పైన బోల్డ్ మంది జీవుళ్ళుంటే వీళ్ళు నూరా నువ్వు వచ్చి పుట్టని వాళ్ళేమన్నా అన్నారా అసలు పుట్టేవాడికి సంబంధం లేదు పుట్టించిన వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఒక పుట్టుక అనేది జరిగింది అనేది దాని వెనక ఏదో వ్యవస్థ ఉండాలి ఏం వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఏమై ఉండాలి పుట్టేవాడికి వాళ్ళెవరో సంబంధం లేదు కళ్ళు ముక్కు తెలియదు పుట్టించిన వాళ్ళకి వీడెవడో ఎక్కడి నుంచో వీడి పరిస్థితి ఏమిటో వీడికి తెలియదు వీళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియకుండా ఈ ముగ్గురికి ఒక సృష్టి జరిగింది అని అంటే ఒక ఉత్పత్తి జరిగింది అని అంటే ఈ ఉత్పత్తి వెనక వీళ్ళ ముగ్గురి ప్రమేయం లేదు కానీ పుట్టింది వీడు పుట్టించింది వీళ్ళు కానీ వీళ్ళ ముగ్గురి వెనక ఏదో వేరే ప్రమేయం ఉంది వీళ్ళకేం సంబంధం లేదు ఏమని అడిగామనుకోండి నువ్వెందుకు ఇక్కడే పుట్టాలంటే నాకేం తెలుసండి మా అమ్మ నాన్న అడగండి అని అంటాడు వాళ్ళని అడిగారనుకోండి ఏమండి వీడినే మీరు ఎందుకు పుట్టించాలని అంటే మాకేం తెలుసండి వీడే పుడతాడని మాకేం తెలుసండి అని అంటారు కాబట్టి దీని వెనక వీళ్ళ ముగ్గురి ప్రమేయం లేదు కానీ ఏదో ఒక ప్రమేయం ఉండాలి ఏ ప్రమేయం లేకుండా ఈ పని జరగదు ఆ వ్యవస్థ ఏమిటి ఆ ప్రమేయం ఏంటి దాన్నే కర్మ అంటున్నాం మనం ఇప్పుడు అర్థమైందా ఆ కర్మ అనే వ్యవస్థ లేకపోతే ఆ కర్మ యొక్క ప్రమేయం లేకపోతే ఇక్కడ ఈ ప్రకృతిని మనం వివరించలేం వర్ణించలేం ఎక్స్ప్లెయిన్ చేయలేం అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఆ కర్మ అనేటువంటిది ప్రధానమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్వరూపం ఆ కర్మ ఏం చేస్తుందనంటే సంకల్పాన్ని చేస్తుంది ముందు కర్మ ఏం చేస్తుంది సంకల్పానికి పునాది కర్మ